నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గంటవరం గ్రామంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. గత కొన్ని రోజుల నుండి వర్షాలు కురవడంతో వాకులు వంకలు పొంగి పర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో కనిగిరి రిజర్వాయర్ నుండి దిగువ ప్రాంతానికి వచ్చే వాకులలో పైడేరు వాగు ఒకటి. అయితే వరద ప్రవాహానికి ఎక్కడి నుండో పురాతన గంగమ్మ విగ్రహం పైడేరు వాగు వద్ద నిలబడిపోయింది. బుచ్చిరెడ్డిపాళెం కనిగిరి రిజర్వాయర్ నుండి పైడేరు వాగు కొడవలూరు మండలం గంటవరం గ్రామం మీదుగా ప్రవహిస్తుంది. ఎక్కడి నుండో పురాతన గంగమ్మ విగ్రహం పైడేరు వాకు వద్ద నిలబడిపోయింది. అదే గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్ర ఉదయ కాళేశ్వర స్వామి శివక్షేత్రం ఉండటం, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న గంగమ్మ విగ్రహం అలా ఉండిపోవడంతో గ్రామస్తులు తమ గ్రామానికి గంగమ్మ తల్లి వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.